ఓ పక్కన ఈ సర్టిఫికెట్లు ఉంటాయి, సెక్యులర్ సర్టిఫికెట్లు అన్నమాట. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేది భారతదేశంలో వామపక్షాలు కానీ, తర్వాత కొంతమంది మేధావులు కానీ. ఈ మేధావులు అని ఎలాగా, వాళ్ళకి మేధావులు అని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారంటే విదేశాల వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే భారతదేశము పరమ దుర్మార్గమైన దేశము, ఇచ్చట కులములు ఎక్కువ ఉన్నవి, ఈ కులముల మధ్యన చిచ్చులు రేగును, ఇచ్చట కొంతమంది అణగారిన వర్గములు అణచివేయబడుదురు, మిగతా ప్రజలు సక్రమంగా లేరు, ఇచ్చటంతా గందరగోళంగా ఉన్నది, ఈ దేశంలో మేధస్సు లేదు, అంత అరాచకమే జరుగును, ఇలాంటి అరాచకములను నియంత్రించువారు లేకపోతే అలాంటి అరాచకములను గుర్తించువారు మాత్రమే మేధావులు అనేటువంటిది వాళ్ళకి ఆ సర్టిఫికెట్లో ఇంపార్టెంట్ అనమాట. ఇలాగా ఈ దేశాన్ని గురించి బూతులు తిట్టేవాళ్ళు, ఈ దేశం అంతా కూడా దుర్మార్గం అని భావించేటువంటి వాళ్ళు, ఈ దేశం ఉండడానికి అనర్హమని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మేధావుల కింద అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఈ మేధావుల సాక్షిగా ఇక్కడ జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే ఈ దేశంలో జరిగేటువంటి దాన్ని వక్రీకరిస్తూ ప్రపంచంలో అత్యంత శాంతికామక దేశం, తమని తాము నాశనం చేసుకుని ప్రపంచ దేశాలని మెరుగుపరిచినటువంటి దేశం ఏదన్నా ఉంటే ఒక భారతదేశం మాత్రమే. అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఏ దేశాన్నైనా నాశనం చేస్తుంది, కానీ పక్క దేశ వాళ్ళ ప్రయోజనాల కోసం మనకు మనం నాశనం చేసుకున్నది ఎవరైనా ఉందంటే ఒక భారతే. స్వతంత్రానికి ముందు ఇంగ్లాండోడి కోసం అని చెప్పేసి మన రాజ్యాలను ఇచ్చాం, మన ఆస్తులు ఇచ్చాం, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఇంగ్లాండోడి ఫీల్ అవుతాడని కొంతమంది మేధావులు ఫీల్ అవుతారని చెప్పేసి మన భూభాగంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇచ్చాం, అట్లాగే కాశ్మీర్కి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఫీల్ అవుతారని కాశ్మీర్లో గొడవ జరుగుతూ ఉంటే, కాశ్మీర్లో ఊచకోత కోస్తూ ఉంటే, మన సోదరులు ప్రాణాలు తెస్తుంటే మనల్ని కాదు కదా, కానీ పాపం వాళ్ళు బాధపడుతున్నారులే అని చెప్పి కాశ్మీర్ని తీసుకుంటే పోనీయండి అన్నాం. అది కాస్త పాకిస్తాన్ 30% దాదాపు 60% ఆక్రమించిన తర్వాత మిగిలిన 40% సందర్భంలో పటేల్ దాన్ని అడ్డుకుంటే, ఆ పటేల్ ఒక హిందూ ఉన్మాది, ఇదే అనవసరంగా పాపం వాళ్ళ దాన్ని చెడగొట్టారు, అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర మనోభావాల్ని గౌరవించాలి కదా అని చెప్పి సర్టిఫై చేసినటువంటి మహామేధావులు ఉన్నారు ఆ సందర్భంలో. ఇప్పటికి కూడా కాశ్మీర్ అనేది వాళ్ళకి సంబంధించిన వస్తువే కానీ మనది కాదు, మన ఆస్తి కాదని మనకి ప్రవచించి, మనల్ని బోధించి, మనల్ని మెదళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది ఉంటారు. అది ఒక ఎత్తు అయిపోయింది. సరే, ఆక్రమించుకున్న తర్వాత 77లో అక్కడ ఉన్నటువంటి అదే పాకిస్తాన్లో చివరికి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలతో పాటుగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి జనాల మధ్యన ఘర్షణల్లో తిండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఆ దేశం మీద విరక్తి చెంది, ఇంకోటి అక్కడే రెండు వర్గాల మధ్యన గొడవలు, అటు బంగ్లాదేశ్కి ఇక్కడ షియా సున్నీలకు మధ్యన ఘర్షణల్లో ఆధిపత్యంలో ఉన్నటువంటి వర్గం రెండో వర్గాన్ని నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ వాళ్ళ వర్గాల్లోనే, ఒకే సామాజిక వర్గంలో, ముస్లిం సామాజిక వర్గంలోనే ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో పారిపోయి భారతదేశానికి వచ్చేస్తుంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందని చెప్పేసి, దానివల్ల మనం వాళ్ళందరికీ ఉపాధి కల్పించలేమని చెప్పేసి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి మరి బంగ్లాదేశ్ అనేటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి బంగ్లాదేశం ఏర్పాటు చేపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అదిగో అన్యాయంగా వాళ్ళ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారంటూ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ మేధావులు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఫామ్ అయింది, మళ్ళీ ఆ తర్వాత వీళ్ళే అదే ఇందిరాగాంధీ అద్భుతమైనటువంటి శక్తివంతులని మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళతో కలిసి ఆవిడ ప్రయాణం చేసింది కాబట్టి ఆవిడ మళ్ళీ సెక్యులర్ దేవత, సెక్యులర్ యుద్ధ దేవత అయింది. అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేటప్పటికీ దేశంలో జరిగేటువంటి ఘర్షణల్లో ఎప్పటికప్పుడు మత ఘర్షణలో ప్రాణాలు కోల్పోయేది, ఆస్తులు కోల్పోయేటువంటి దాంట్లో 90% మంది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గమే. ఎక్కడన్నా తిరగబడితే అవతల నుంచి వచ్చినప్పుడు సందర్భంలో ఒకళ్ళకో ఇద్దరికి అవతల దెబ్బ తగిలితే అదిగో మైనార్టీల మీద దాడులు, ఓ ముజఫర్నగర్ కావచ్చును, లేకపోతే ఒక గోద్రాలో జరిగినటువంటి దాంట్లో 67 మంది స్వయం సేవకులు లేకపోతే కనుక రామ జన్మభూమికి వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెడితే దాని గురించి కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అయినటువంటి హిందువులు ఉన్మాదులను ప్రొజెక్ట్ చేసినటువంటి మహామేధా వర్గపు సాక్షిగా తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు. మొన్న మధ్యన అనుకున్నాం ఎవడు చేసినా తుపాకీ పట్టుకుని పేల్చినటువంటి వాడు జేఎన్యూ దగ్గర జరిగినటువంటి సందర్భంలో, జామియా ఇస్లామియా దగ్గర జరిగినటువంటి సందర్భంలో వాడు ఏ సంస్థ వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ మతపు వాడైనా వాడి మీద యాక్షన్ తీసుకోవాలను. అప్పుడు మిశ్రా అని పేరు వచ్చింది, వాడిని అరెస్ట్ చేశారు, ఆ సందర్భంలో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు తాజాగా షారూక్ నిన్న తుపాకులు పట్టుకుని కాల్చినటువంటి వ్యక్తి, ఒక పోలీస్ కానిస్టేబుల్ని కాల్చాడు, మిగతా వాళ్ళని కాల్చాడు, కానీ అదంతా కూడా ఆ మళ్ళీ షారూక్ను కాస్త మిశ్రాన్ చేసేస్తూ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు. ఓ పక్కన డాబా మీద మనం గతంలో పిచ్చుకల్ని కొట్టడానికి వీటికి వాడుతుండేటువంటి క్యాట్ బాల్ తరహాలో రెండు కర్రల మధ్యలో ఒక తోలు బెల్ట్ పెట్టుకుని ఆ బెల్టులో పెట్రోల్ బాంబులు వేసి రాళ్ళు వేసి జనాల మీద ప్రాణాలు తీసినటువంటి ఒక స్థానిక ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటి పైనుంచి జరిగినటువంటి అంతా కనబడి వీడియోలు కనబడ్డాయి, అక్కడ విజువల్ కనబడింది. ఈవెన్ అక్కడ అతన్ని ఇప్పుడు పరారీలో ఉన్నాడు, అక్కడ శవం దొరికింది, ఆ పక్కనే డైరెక్ట్గా ఐబీ అధికారి చనిపోయినా కూడా ఇదంతా కూడా హిందువులే చేసుకున్నారు అనేటువంటిది సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మేధావుల సాక్షిగా అక్కడ జరుగుతున్నటువంటి
వ్యవస్థ ఏంటంటే ఈ దేశంలో మనం సెక్యులర్లో, సెక్యులర్ అంటే ఏంటంటే ఈ దేశంలో వాళ్ళందరూ త్యాగం చేయాలి, రేపు పొద్దున పరాయి దేశం వాళ్ళు వేరే వాళ్ళు మతాల వాళ్ళు ఆధిపత్యం చాలా ఇస్తే అప్పుడు ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గాల ఫలితంగానే మారింది, చూసారా మేము ఆనాడు చెప్పాము కానీ వినకపోవడం వల్ల మతం తమ పద్ధతి మార్చుకోకపోవడం వల్ల మనుధర్మం కారణంగా ఇట్లా జరిగిందని చెప్పడం కోసం సిద్ధపడుతున్నటువంటి వీళ్ళ ఎత్తుగడకి పతాక స్థాయి ప్రాణాలు పోయినటువంటి వాళ్ళే ఈ రోజున ప్రాణాలు తీసినటువంటి వాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి తీరు. ఒక ట్రంప్ వచ్చినటువంటి సందర్భంలో అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించి దేశం పరువుని ప్రపంచమంతా తీయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ దేశ పౌరులే అని ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి మేధస్సు ఈ దేశానికే చెందింది.